ఆ మాట పైకి అనడం ఉపద్రవం. అనకుండా ఆపగలిగిన బుద్ధి వక్రించింది ఆ సమయంలో. ఒక్కొక్కరు చూడండి అంటారు, ఏమిటోనండి అనవసరంగా ఎందుకు చేశానో తెలియదండి ఆ పని, అనవసరంగా వెళ్ళి ఆ పని చేశానండి, దానివల్ల ఇంత ఇబ్బందిలో పడ్డానండి అంటాడు. ఆ ఇబ్బందిలో పడ్డానండి అన్న విషయం ఎంత స్థితికి ఎందుకు వెళ్ళింది అంటే, ఆ సమయంలో బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడమే. నేను మీకు దీనికి నేను ఇంకా ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను, అందుకని నేను ఇలాంటివి చెప్పాలి అంటే ఇంకొకరి జీవితంలో ఇవి చెప్పడానికి ఇష్టపడను, ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడను. ఏదైనా అవమానకరమైన సందర్భం అయితే బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే వచ్చే ఉపద్రవం అంటే ఇంకొకరిది చెప్తే దోషం అది. కాబట్టి నాది మాత్రమే అనుసంధానం చేస్తుంటాను అటువంటిప్పుడు. నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను, అది తెల్లవారుజామున 2 గంటల చిల్లర ముహూర్తం. ఎందుకు పుట్టిందో బుద్ధి, ఒక కొత్త తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా కుట్టించుకున్నాను, ఇప్పుడు కాదులేండి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కుట్టించుకుని ఆ పెళ్ళికి వేసుకుందాం అనిపించింది. ఆమె నా చెల్లెల వరుసది అందుకని చెప్పి చాలా సంతోషంగా ఆ ప్యాంటు చొక్కా వేసుకుని, మాకు తెలుసున్న వాళ్ళ ఇంటికి నేను మా అమ్మగారు వెడితే వాళ్ళ కారులో మేము కలిసి ఆ పెళ్లికి వెడతాం, వాళ్ళు మాకు బాగా కుటుంబపరమైన స్నేహితులు అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆల్సేషియన్ డాగ్ ఉంది, దాన్ని కట్టేసింది గొలుసుకి. అది పాపం నన్నేం అనలేదు, ఆవిడ ఓ మాట చెప్తే ఆ కుక్క వింటుంది, యజమాని ఎందు ప్రీతి కలిగిన కుక్క, మాట వినే కుక్క. కొందరు ఇళ్లల్లో ఆయన మనవాడే వినన్నదేం విందా కుక్క, అలాంటి కుక్కలు కూడా ఉంటాయి. కానీ ఈ కుక్క అటువంటిది కాదు, అది ఏదో తాని మానది పడుకుంది. అన్నీ చక్కగా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆవిడ వచ్చేస్తున్నాను బాబు అని చెప్పి ఆవిడ గబగబా తెములుతున్నారు. తెములుతూ తెల్లవారు కట్ట వేళ కదా, పాపం వీడికి ఏదో కప్పు కాఫీ ఇస్తే ప్రీతి పొందుతాడు అనుకుందో ఏమో చల్లకాలం కదా అని చెప్పి ఆవిడ నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చారు. నేను ఆ సాసరు కప్పు పట్టుకుని ఇలా పెట్టుకుని తాగుతున్నాను. ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు, నేను తాగుతున్నాను. కుక్క ఆ ముందు గదిలో పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకుని పెద్ద నాలుక ఇలా వేళ్లాడేసుకుని బుర్ర కదుగుతాను. నన్ను అదేం అనలేదు, నేను దాన్ని అండం ఎందుకు, అనవసరం కదా. కానీ నా బుద్ధి వక్రించింది, వక్రించి నేను ఏం చేశానంటే ఆ కప్పు సాసరు పట్టుకుని, ఎవ్వరు లేరు మా అమ్మ లోపల ఆవిడతో మాట్లాడుతోంది, ఎందుకు పుట్టిందో వెర్రిబుద్ధి నాకు అర్థం కాదు, ఆ కుక్క వంక చూసి అన్నాను. అంటే అదేం చేసింది, ఒక్కసారి బౌమని లేచింది. అది ఒక్కసారి లేచేటప్పటికి అది గొలుసుతో కట్టేసి ఉంది, కానీ ఈ 2 చేతులు గడగడగడగడ వణికిపోయి ఈ కాఫీ అంత తెల్ల ప్యాంటు చొక్కా నిండా పడిపోయింది. ఈ అరుపు ఈ కాఫీ కప్పు యొక్క గణగణగణగణ శబ్దానికి ఆవిడ బయటికి వచ్చి అయ్యో అదేమిటయ్యా అలా ఉండిపోతున్నావు అన్నారు. అని పాపం ఆవిడ కుక్కని నింద చేసి, బుద్ధుందా లేదా ఎందుకు అలా అర్చండి అమ్మ, నేనే నిష్కారణంగా అలా అన్నానంటే ఆవిడ తా వంక వీడు పెద్ద మనిషి అని ఒక అభిప్రాయం ఉండేది ఆవిడకి. ఆవిడ నా వంక చాలా తెల్లబోయి చూశారు, ఎందుకు అలా అన్నావు మరి కుక్కని అన్నట్లుగా. కానీ అది కూడా చెప్పకపోతే చాలా దోషమైపోతుందని నేను చెప్పేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు చేశానంటారు ఆ పని, దానివల్ల పెళ్ళికి తీసుకెళ్ళింది ఆ ఒక్క జత. అప్పుడు నేను వెళ్ళి మార్చుకోవడానికి లేదు, కాబట్టి ఆ కాఫీ ఒలికిపోయిన దాంతో వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద రుమాలు ఒకటి తీసుకుని ఒళ్ళో వేసి కూర్చోవడం. అంటే ఏంటి పొద్దున్నే మరకలేంటి ఆ బట్టలు తప్ప నీకు ఇంకోటి లేవా అంటారేమోనని. ఎందుకు ఆ ప్రారంభం అంటే కుక్కను చూసి పళ్ళి కిలించడం ఏమిటి, కుక్కను చూసి పళ్ళి కిలించిన వాడిని ఎంత అజ్ఞానాలు వాడు ఇవాళ మీకు ఉపన్యాసం చెప్తున్నాడంటే ఏమనుకోవాలి అంటే. అలాగని మీరు నేనేమి అస్తమానం అజ్ఞానిగా ఉండిపోతాను అనుకోకండి, కొన్ని కొన్నిసార్లు మంచిగానే ఉంటాను. అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ కుక్కల ముందు కోతి వేషాలు, కోతి ముందు కుక్క వేషాలు వేయను. జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు ఓ పాఠం నేర్పి ఉండి ఉండవచ్చు, కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది. ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడు. ఆ బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే. అటువంటి తల్లికి నమస్కారం.